హలో ఫ్రెండ్స్ నా పేరు ఆదిత్య తెలుగుకి సింపుల్ వన్ కస్టమర్లు ఫ్రస్ట్రేట్ అవుతున్నారు అసలు కాదేంటో చూసేద్దాం రండి ఆగస్ట్ పదిహేను రెండు వేల ఇరవై ఒకటి దేశం అంతటా స్వాతంత్ర దినోత్సవ సంబరాలు జరుపుకుంటున్న వేళ బెంగళూరు చెందిన స్టార్ట్అప్ కంపెనీలు ఓలా అండ్ సింపుల్ ఎనర్జీ వారి ఎలక్ట్రిక్స్ స్కూటర్లను మార్కెట్లోకి అన్వీల్ చేసింది నూట ఎనభై ఒక కిలోమీటర్ల రేంజ్ ఓలా రికార్డులు సృష్టిస్తే కొన్ని గంటల్లోనే రెండు వందల ముప్పై ఆరు కిలోమీటర్ల రేంజ్ తో సింపుల్ ఎనర్జీ ఆ రికార్డులని బద్దలు కొట్టింది లాంచ్ ఈవెంట్ చూస్తున్న ప్రతి ఒక్కరిని ఆశ్చర్యపరిచి ఆకర్షించింది మూడు పాయింట్ రెండు కిలో వాట్ అవర్ల ఫిక్స్డ్ బ్యాటరీ ఒకటి పాయింట్ ఆరు కిలో వాట్ అవర్ల రిమూవబుల్ బ్యాటరీ రెండు వందల ముప్పై ఆరు కిలోమీటర్ల రేంజ్ అది లక్ష పదివేల రూపాయలకి అనేసరికి ఓలాను పక్కన పాడేసి ప్రతి ఒక్కరు సింపుల్ వన్ ఎలక్ట్రిక్ స్కూటర్ని ప్రీ బుకింగ్ చేసుకున్నారు మళ్ళీ ప్రీ బుకింగ్ చేసుకునేటప్పుడు బుకింగ్ ఎంత పంతొమ్మిది వందల నలభై ఏడు అరే మనకి స్వాతంత్రం వచ్చిన సంవత్సరం అంటే కంపెనీకి దేశభక్తి చాలా ఎక్కువ చెప్పిన టైంకి బండిని డెలివరీ ఇస్తారు రెండు వందల ముప్పై ఆరు కిలోమీటర్లు తిరిగి వచ్చిన ప్రజల అమాయకత్వాన్ని దగ్గర పెట్టుకొని లక్షకు పైగా బుకింగ్స్ ని ఇప్పటి వరకు అయితే సింపుల్ వన్ వారు తీసుకోవడం జరిగింది లాంచ్ ఈవెంట్లో అన్ని చెప్పారు కానీ డెలివరీ చెప్పడం అనేది స్పష్టత అయితే ఇవ్వలేదు ఆగస్ట్ లో లాంచ్ అయింది సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ వచ్చేసింది ఇంకా ఎలాంటి అప్డేట్ లేదు జనవరి వచ్చింది డెలివరీస్ మాత్రం స్టార్ట్ అయిపోయాయి సింపుల్ వన్ చాలా లేట్ అయిపోయింది రెండు వేల ఇరవై రెండు ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ ఈ గ్యాప్ లో మూడు వందల కిలోమీటర్ల రేంజ్ అన్నారు రెండు బ్యాటరీ ప్యాక్స్ రూపాయలు ఈ లోపే మే వచ్చేసింది ఎలక్ట్రిక్ స్కూటర్లలో మంటలు ఇంకా డీలే అయిపోయింది జూన్ వచ్చింది స్కూటర్ అయితే రెడీ అయిపోయింది మీడియాకి ఇన్విటేషన్స్ అయితే రావడం జరిగింది అందరూ వెళ్ళారు దురదృష్టవశాత్తు నేను వెళ్ళాను స్కూటర్ ని నడిపాను స్కూటర్ అయితే బాగుంది నమ్మకం కలిగింది డెలివరీస్ వస్తాయి అనే ఆశ ఇంకా పెరిగింది తర్వాత ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ గవర్నమెంట్ కొత్త గైడ్ లైన్స్ వచ్చాయి మళ్ళీ వాయిదా సరే ఇన్ని ఛాన్స్ ఇచ్చాము ఈ ఒక్క ఛాన్స్ ఇచ్చి చూద్దాము అని ప్రజలైతే అనుకున్నారు మరి డెలివరీస్ ఎప్పుడని అడిగితే ట్వంటీ ట్వంటీ త్రీ ఫస్ట్ క్వార్టర్ అన్నారు ఓకే నవంబర్ డిసెంబర్ వచ్చేసింది ఓలా మార్కెట్ మొత్తాన్ని క్యాప్చర్ చేయడం జరిగింది అండ్ సింపుల్ వన్ కి ట్వంటీ మిలియన్ డాలర్స్ ఫండింగ్ అయితే వచ్చింది అంటే సుమారుగా నూట అరవై ఐదు కోట్లు జనవరి వచ్చేసింది సింపుల్ వన్ వారి ఫ్యాక్టరీ అనేది రెడీ అయిపోయింది ప్రొడక్షన్ ట్రయల్స్ అనేవి జరుగుతున్నాయి మార్చ్ లో డెలివరీస్ వస్తాయని మనందరం ఆశించాము కానీ ఇంకో రెండు రోజులైతే మార్చ్ మార్చి అయితే ఎండ్ అవడం జరుగుతుంది ఈ టైంకి ఇంకో బండరాయి అయితే వీరైతే వేశారు ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్ ఎండింగ్ అంటున్నారు ఇప్పటికీ ఒక స్పెసిఫిక్ డేట్ అనేది వీరైతే మెన్షన్ చేయలేదు ఈ ఇన్ఫర్మేషన్ కూడా మనకి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాదు సోర్సెస్ ద్వారా వచ్చిన ఇన్ఫర్మేషన్ ఇప్పుడు ఫైనల్ గా డెలివరీస్ అనేవి ఏప్రిల్ ఎండింగ్ లోనైతే మొదలవుతుంది ఈ డెలివరీస్ కూడా మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ బెంగళూరులో స్టార్ట్ అవుతాయి అండ్ దాని తర్వాత దశల వారిగా మిగతా సిటీస్కి అనేది ఎక్స్పెండ్ అవ్వడం జరుగుతుంది బెంగళూరు నుంచి హైదరాబాద్ వైజాగ్ విజయవాడకి విజయవాడ నుండి గాజ్వాక గుంటూరు నిజామాబాద్కి రావడానికి ఇంకా చాలా సమయం అయితే పడుతుంది ఎందుకంటే వీరు ఇంకా షోరూమ్స్ ని కూడా ఓపెన్ చేయలేదు ఓలా లాగా వీరు ఆన్లైన్ డెలివరీస్ అయితే ఇవ్వరు షోరూమ్స్ ఏర్పాటు చేశాకే అకన్ డెలివరీస్ అనేవి స్టార్ట్ చేస్తారు మరి ఇంతకాలం వెయిట్ చేసినందుకు లక్ష పదివేల రూపాయలకి ఆ బండిని ఇస్తారా అంటే లేదు ధర అనేది ఖచ్చితంగా పెరుగుతుంది ఎంత పెరుగుతుంది ఎవరికీ తెలీదు ప్రీ బుకింగ్ చేసుకున్న వారికి కూడా ధరలు పెంచుతారా అంటే దానిపై కూడా ఎలాంటి క్లారిటీ అనేది లేదు ఫైనల్ గా ఈ స్కూటర్ ని ఏప్రిల్ ఎండింగ్ లో మళ్ళీ రీలాంచ్ చేస్తారు రీలాంచ్ చేసిన రోజున టెస్ట్ రైడ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ఫైనల్ పేమెంట్ అనేది తీసుకుంటారు అప్పటికైనా స్కూటర్ని ఇస్తారా ఏప్రిల్ ఫుల్ చేస్తారా లెట్స్ వేటెన్సీ ఈ కంపెనీ పై మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి గో గ్రీన్ గో ఎలక్ట్రిక్